ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్ల దాడి కేసులో నిందితుడైన వేముల సతీష్ బెయిల్పై విడుదలయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సతీష్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. గులకరాయి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగినప్పుడు తాను స్పాట్ లో లేనని చెప్పారు. 300 రూపాయలు ఇస్తామంటే జగన్ ప్రచార కార్యక్రమానికి వెళ్లినట్లుగా సతీష్ తెలిపారు. తనను అరెస్ట్ చేసిన పోలీసులు పిఎస్ కు తీసుకువెళ్లకుండా మంగళగిరి తీసుకువెళ్లారని చెప్పారు. కేసు తనపై వేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు బెదిరించారంటూ కూడా సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళి చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. అయితే ఏప్రిల్ 13వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడలో జరిగినటువంటి దాడి కేసులో ఏవన్ ముద్దాయిగా ఎవరైతే వేముల సతీష్ను అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే కాసేపటి క్రితం బెయిల్ పైన నెల్లూరులోని సెంట్రల్ జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. ఆయన లాయర్ ఎవరైతే సలీం ఆధ్వర్యంలో కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే లాయర్ సలీము, అదేవిధంగా ముద్దాయి అయినటువంటి ఎవరైతే వేముల సతీష్ ఇద్దరు ఉన్నారో, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సతీష్, అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రోజు నా బర్త్డే అయితే కేక్ కటింగ్ చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. అదే సందానికి మేము ఇంకా కేక్ తీసుకొని మా ఫ్రెండ్స్ మేము వెనక్కి వెళ్ళిపోతుంటే ఇక పిలిచారు, ఇంటికి రాట బయలు చేస్తున్నారు బాంబులు అవి అంటే, సార్ పుట్టినరోజు చేసుకుందాం సార్ అంటే, సీఎం దెబ్బ తగిలింది కదా ఎందుకురా పుట్టినరోజు గిట్టినరోజు అని అరిచారు. మేము ఇంకా వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయాం. 2 రోజుల తర్వాత సోమవారం నైట్ 11 గంటలకి ఇంట్లోకి వచ్చేసి 11 గంటలకి లేపి తీసుకు పోలీస్ స్టేషన్ నా మీద బాండ్ ఫిక్స్ తాగానే కేసు పెట్టానని చెప్పి ఇంట్లో అలా చెప్పి తీసుకెళ్ళారు. అలా చెప్పి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకుండా అడి తీసుకెళ్ళి భయపెట్టి ఇచ్చి కేసు నా మీద నెట్టారు. నాకు ఈ రాయి కేసు ఏం సంబంధం లేదు. అయితే ప్రధానంగా ఏం జరిగింది అంటే, ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఓ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి ఎందుకు వెళ్ళారు? మేము వెళ్ళే మేము మా ఇంటికాడ వెళ్ళాం కానీ ఆ రాయి తొలగించుకోవడం మేము లేము, అసలు ఆ ప్లేస్లోనే లేము. అంతే జరిగింది, ఆ రాయి స్కూల్ దగ్గర అయితే లేము. అంటే పోలీసులు నిన్ను తీసుకెళ్లిన తర్వాత ఎక్కడెక్కడో తిప్పారని చెప్పి చెప్పావు కాసేపు క్రితం, ఏం జరిగింది? అది రామర్పాడు వైపు మంగళ అది అమ్మపురం సైడ్ తిప్పారు, తిప్పి భయపెట్టారు. అంటే భయపెట్టారంటే ఏం భయపెట్టారు? గన్స్ అయ్యి పెట్టి భయపెట్టారు అందరూ. ఇంకా నాకు ఇక నాకు ఈ కేసుకి ఏం సంబంధం? గన్స్ పెట్టి భయపెట్టారని చెప్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ సమయంలో గన్స్ పెట్టి భయపెట్టి ఏం చెప్పారు నీకు? ఓ నువ్వేగా కొట్టింది అది ఇదని భయ నువ్వేగా కొట్టింది అది ఇదని భయపెట్టించండ్రు. నేను కొట్టలే సార్ అంటే ఇంకా 3 ఆ టైంకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నేనైతే నాకు ఈ రాయికి ఏం సంబంధం లేదు. గన్స్ పెట్టారన్నారు, ఎక్కడ పెట్టారు గన్స్? అది చీకట్లో తీసుకెళ్ళి పెట్టిండ్రు అన్న భయపెట్టి. ఏ ప్లేస్లో పెట్టారు? రామర్పాడు సైడ్ ఏదో. ఇందాక ఏదో ఏదైతే జైలు దగ్గర కాసేపు క్రితం కూడా మాట్లాడావు, నాకు డబ్బులు ఇస్తే కేసు నీ మీద నెట్టుకోమని చెప్పి ఆరోపించి చేసావు, ఎంత ఇస్తామన్నారు, ఏం చెప్పి? 2 లక్షలు ఎత్తాం కేసు ఒప్పుకోవాలి ఇలా అన్నారు. 2 లక్షలు ఎత్తాం సాయం చేస్తాం కేసు ఒప్పుకోవాలని భయపెట్టించారు. నాకు ఈ కేసుకి ఏం సంబంధం లేదన్నారు. ఇంతే జరిగింది, నాకు ఈ కేసుకి ఏం సంబంధం. అయితే పోలీసులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదైతే జైలుకి వెళ్ళిన తర్వాత కూడా నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా, అంటే కేసు ఒప్పుకోమని కానీ లేకపోతే ఆ రోజు అక్కడ నువ్వే దాడి చేసావని కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి? అంటే ఉయోగమ్మా నాకు మాట తడబడేలా కన్ఫ్యూజ్ చేస్తుండ్రు, ఇటు సమాధానం చెప్తుంటే ఇటు ఇంకో సార్ అడుగుతుంది. అలా అలా భయపెట్టి నాతో భయపెట్టించి చెప్పారు అంటే నాకు ఈ కేసు. జగన్మోహన్ రెడ్డి ప్రచార సభకి ఆయన మీద అభిమానంతో వెళ్ళావా లేకపోతే ఏమన్నా? మూడో పనికెళ్ళొచ్చాం మేము అప్పటికి, కూలీ పనికెళ్ళొచ్చాం. 300 ఇస్తానంటే మా ఫ్రెండ్స్ మేము జెండాలు అవి పట్టుకున్నానికి వెళ్ళాం, అయిపోయింది ఇంక వెళ్ళిపోయినాం మేము. ఏదైతే జెండాలు పట్టుకొని 300 రూపాయలు డబ్బులు ఇస్తామంటేనే ఈ ప్రచార సభకి వెళ్ళాను, అయితే అక్కడ జరిగినటువంటి దాడి ఘటనలో నాకు ఎలాంటి సంబంధం లేదని ఒకవైపు సతీష్ చెప్తున్నాడు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కోడికత్తి కేసుకు సంబంధించి కావచ్చు, 2 కేసులు వాదించినటువంటి ఎవరైతే న్యాయవాది సలీం గారు ఉన్నారు మనతో మాట్లాడడం. చెప్పండి సలీం గారు, అసలు ఏం జరిగింది ఆ రోజు ఘటన, ఇవాళ విడుదల చేశారు బెయిల్ పైన, దీనిపైన పూర్తి వివరాలు ఏవి? అది ఏం లేదు, ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏముందంటే ఈ అబ్బాయి 300 కోసం అని పిలిచి 200 ఇచ్చేసి అతనికి ఇంటికి తోలేశారు. కానీ ఆ రోజు ఆయన ఏం చేశారంటే 14 అప్రిల్లో అతని బర్త్డే,
అంటే ఆ 12 గంటలకు ఆయన అక్కడ కేక్ కటింగ్ చేసి టపాసులు పెంచేసి అక్కడ డ్యాన్స్ చేస్తే ఆ సీసీ కెమెరా ఏమంటారు రికార్డింగ్ మీద ఇతని మీద అక్విజిషన్ చేశారు. దాంతో పాయం లేదు. ఈ అబ్బాయి ఆ వివేకానంద స్కూల్ ఉంది కదా అక్కడ వరకు కూడా వెళ్ళలేదు. ఆయన ఆర్చ్ ఉంది ఇలా ఇంటికాడ ఒక ఆర్చ్ ఉంది, ఆర్చ్ వరకే వెళ్ళాడు ఆయన అబ్బాయి. 5 గంటల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు అక్కడ ఫ్లాగ్ పట్టుకొని ఉన్నాడు, జెండాలు పట్టుకొని ఉన్నాడు. సో ఈ కేసులో ఈ అబ్బాయికి అసలు ఆ రాయి ఏమంటారు రాయి దెబ్బకి అసలు ఎటువంటి కనెక్షనే లేదు. సో దాని మీదనే ఈ కేసు వాదించి ఆ అబ్బాయికి నేను జైలు నుంచి బయట తీశానమ్మా. అంటే దాదాపు బెయిల్ ఇచ్చే 3 రోజులుగా జరిగింది, ఇవాళ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? దీని మీద వాళ్ళు బెయిల్ వచ్చిన తర్వాత మరి 2 దినాలు సస్పెన్స్లో పెట్టారు ఆ బెయిల్కి. ఆ బెయిల్ మీద వాళ్ళు హైకోర్టుకు వెళ్తున్నాం మాకు టైం కావాలని చెప్తే 2 దినాల సస్పెన్స్లో పెట్టారు. మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళారు క్యాన్సలేషన్ కోసం, కానీ అక్కడ వాళ్ళకి పప్పు ఏమి ఉడగలేదు. మరి ఇది 445 పిటిషన్, వీళ్ళు తల్లి తండ్రి ఇద్దరు జామీన్గా ఉన్నారు. జామీన్ ఉన్న పిటిషన్ మీద కూడా వాదన ప్రతివాదన ఇది. దాంట్లో పోలీసు వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ ఫైల్ చేస్తున్నాడు ఈయన పారిపోతాడని. సో దానిలో 4 దినాల వాదన ప్రతివాదన అనేది మేము కోర్టుకు వెళ్ళాము. అసలు పోలీసు బెయిల్ అయిన తర్వాత జామీన్ విషయంలో పీపీ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఒత్తిడి పెట్టేది రైట్ లేదు. దీని మీద రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ 340 ఐపీసీ కింద కేసు పెడతామని కోర్టుకి కూడా ఇన్లైట్ చేసాము. ఫర్దర్గా ఫ్యూచర్లో అది కూడా మనం పెడతామా. అయితే ఈ కేసుతో పాటు కోడికత్తి కేసును కూడా మీరు వాదించారు, దాని మీద ఏ విధంగా ఉంది? ఇప్పటికే బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది, ఏమంటుంది? లేదు, కోడికత్తి కేసు గుల్కరాయ్ కేసు సిమిలర్ ఉంది, దాంట్లో దీంట్లో ఏ తేడాది, సేమ్ స్క్రిప్ట్ ఉండి క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది. అక్కడ 0.5 సెంటీమీటర్ ఇంజురీ వచ్చింది, ఇక్కడ కూడా ఇంజురీ అంతే ఉంది. ఆ ఇంజురీ ఎప్పుడు కూడా హ్యాండ్కి కూడా అది కనపడదు, ఇక్కడ కూడా కదా. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఫాల్స్ నేరేటివ్ ఉంది, ఇప్పుడు కూడా ఫాల్స్ నేరేటివ్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఆయన కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే మొత్తం నిజాలు బయట వస్తాయి. దీంట్లో మరీ బాధాకరంగా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నాడు, విధి విధాన్ని గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి విక్టిమ్గా ఉన్నాడు, కానీ ఇప్పుడు వారు ఆయన వాదన పోలీస్కి రికార్డ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాదన రికార్డ్ చేయాలి, సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి పోలీస్కి కోఆపరేట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అబోధాలు అలా అనుకుంటాడు ఆయన, అందుకే ఆయన వాదన ఇచ్చలేదు, పోలీస్ కూడా ఆయన దగ్గర రికార్డ్ కూడా చేయలేదు. అందుకే ఈ కేసు కూడా లూజ్ అయిపోయింది. నేను కోర్టుకు కూడా ఇన్లైట్ చేశాను, జగన్మోహన్ రెడ్డి నాట్ అబోధాలా తెలుసా, జగన్మోహన్ రెడ్డి బిలవదాలా, అందరు ఒక లా కింద ఉంటారు, ఒక లా పైన ఎవరు ఉండరు, విధి విధాన్ని గౌరవించాలి. సో కోర్టు దాన్ని కన్సిడర్ చేసి ఈ బెయిల్ బాబుని బెయిల్ మంజూరు చేసానని నమ్ముతున్నాను. కండిషనల్ బెయిల్ ఇచ్చారా, ఏం చెప్పారు? కండిషన్ బెయిల్ ఉంది, ప్రతి శనివారం 5 వారము 10 గంటల నుంచి 5 గంటల వరకు పోలీస్ స్టేషన్ అజిత్ సంగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరు కావాలి అతను, మరి విజయవాడ వదిలేసి ఎక్కడ వెళ్ళరాదు, ఇదే కండిషన్ ఉందమ్మా. వాళ్ళ తల్లి కూడా ఉన్నారు ఒకసారి మనతో పాటు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ బాబు ఆ రోజు అక్కడికి వెళ్ళారా, ఈ కేసు ఏ విధంగా చూడొచ్చు? మాకు మేము పనులకు వెళ్ళొచ్చాం సార్, మాకు మర్చిపోరా నమ్మరిస్తానంటే జెండాలు పట్టుకొని అక్కడ నుంచి ఉన్నాం సార్. ఆ టైంలో కరెంటు పోతే ఇంకా మేము వెళ్ళకు వచ్చేసాము. మా బాబు బర్త్డే అని వాళ్ళ నాన్నగారు 500 ఇస్తే కేక్ కొనుక్కోడానికి వెళ్ళాడు. వచ్చి 11:30 ఆ టైంలో మా గూడెంలో అరిచి కడ కేక్ కట్ చేసుకుని ఉంటే మా అరిచి ఎదురంగా కెమెరాలు, బంగారు షాప్లో కెమెరాలు ఉంటే ఆ కెమెరాలను పట్టుకొని మా బాబుని పట్టుకెళ్ళారు. ఇంకొంతే తర్వాత ఏం చెప్పాడు మీ బాబుని? మా బాబు మాకేం చెప్పలేదు. 2వ రోజు రాయి కేసులో ఉన్నాడనేది మాకు టీవీలో చూస్తే తెలిసింది. మాకు ఇంతే సార్. ఎలా చూడొచ్చు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు, నన్ను కేసు ఒప్పుకోమని చెప్పి చెప్పారు అని చెప్పి కూడా మీ బాబు చెప్తున్నారు, ఎలా చూడొచ్చు? ఇంకా అయినా మేము అనుకోలేదు సార్, మాకు ఇంకంతవరకే తెలుసు. అది మొత్తం మీద ఏదైతే తీసుకుంటే ప్రధానంగా కూడా ఇటు కోడికత్తి కేసు కావచ్చు, అదేవిధంగా గులకరాయ్ కేసు కావచ్చు, ఈ రెండింటిలో కూడా సిమిలర్గా ఒకే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు లాయర్ సలీం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎవరైతే వేముల సతీష్కి అయితే ప్రధానంగా బెయిల్ అయితే మంజూరైంది, కాసేపటి క్రితం ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు, అతనికి కండిషనల్ బెయిల్ అయితే ఇచ్చారు. అయితే ఈ కేసు ఇంకా కూడా కొనసాగుతోంది. ఏదైతే గడిచినటువంటి 13వ తేదీన ఈ ఘటన జరగ్గా 18వ తేదీన ఇతన్ని కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా కోర్టులో కేసు నడుస్తుంది, అయితే రిమాండ్కి పంపించారు, అప్పటి నుంచి రిమాండ్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వేముల సతీష్కి 3 రోజుల క్రితం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఇదే కేసుకి సంబంధించినటువంటి దాంట్లో మరోసారి బెయిల్ పిటిషన్ చెల్లదు, ఈ బెయిల్కి సంబంధించి చెల్లదు అంటూ కూడా పోలీసులు ఇటు రిటర్న్ కూడా వెళ్లడంతో ఈ కేసు ఇంకా కూడా ఆగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మరోసారి బెయిల్ ఓకే చేస్తూ తీసుకురావడంతో కాసేపు క్రితం వేముల సతీష్ అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ మురళి.